వాహనాలు ప్రజల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం విజయవాడ. రాజధాని ప్రాంతంలో భాగమయ్యాక వాహనదారుల సంఖ్య మరింత పెరిగినా కొందరి వల్ల ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతూ యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎవరిని చెప్పినా మాదారి అడ్డదారేనంటూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఉదయం 9 గంటలు దాటితే చాలు, ఆఫీసులు పనులు ఎవరి హడావుడి వారిదే. అందరి ప్రయాణాలకి రోడ్లు కావాలి, కాని నిబంధనలు మాత్రం అవసరం లేదు. ఇదిగో ఈయన గారిని చూడండి. అందరూ ఓవైపు వెళ్తుంటే వారికి ఎదురుగా దర్జాగా వెళ్లిపోతున్నాడు. ప్రమాదమని తెలిసినా వేగంగా దూసుకొస్తూ రహదారి నిబంధనలు అడ్డంగా అతిక్రమిస్తున్నాడు. చెవిలో ఇయర్ఫోన్లు పెట్టుకుని దర్జాగా పాటలు వింటూ తన కోసమే ప్రత్యేకంగా రోడ్డు వేయించినట్టు హాయిగా సాగుతున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, కాదేది టర్నింగ్కు అనర్హమన్నట్లు డివైడర్ మధ్య కాస్త ఖాళీ స్థలం దొరికితే చాలు, కారును అడ్డంగా తిప్పేస్తున్నాడు చోదకుడు. ఇక బైక్ వాళ్ల సంగతి చెప్పనవసరం లేదు. రోడ్డు మధ్యలో తమకిష్టం వచ్చినట్టు అటూ ఇటూ తిప్పుతూ ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ తోటివారికి ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఇదంతా విజయవాడ ప్రధాన కూడలలో కనిపించే సాధారణ దృశ్యాలే. నగరంలో ఏ రహదారిలో చూసినా ఈ తరహా ఘటనలు నిత్యకృత్యమే. నగరంలో చాలామంది అడ్డగోలుగా వాహనాలు నడుపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరెవ్వరికీ ట్రాఫిక్ సిగ్నళ్లు కనిపించవు. సాధారణ వ్యక్తులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం ఇదే పంథాలో సాగుతున్నారు. హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలనే నిబంధనలు ఉన్నా బేఖాతరు చేస్తున్నారు. వీళ్ల సంగతి పక్కన పెడితే ట్రాఫిక్ను నియంత్రించి అందరినీ దారిలో పెట్టాల్సిన కొందరు పోలీసులే గీత దాటడం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాఫిక్, సాధారణ పోలీసులే ఇలా అడ్డగోలుగా వెళ్తుంటే వాహనదారులకు చెప్పే నాథులెవరు? దీంట్లో ఎవరిని కూడా స్పేర్ చేయటం అనేది ఉండదండి. కంపల్సరీగా చట్టంలో ఏ ప్రావిజన్స్ ఉన్నాయో 181 MV Act కానీ 180 MV Act ప్రకారం మైనర్ కానీ లైసెన్స్ లేని వ్యక్తులకి లైసెన్స్ వాళ్ళ వెహికల్ ఎవరైనా పంపించినప్పుడు ఓనర్స్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక అవేర్ చైతన్యం తీసుకురావడం ఉద్దేశంతో భాగంగా వాళ్ళని పిలిచి కూడా మాట్లాడతాం. అప్పుడు వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద తప్పకుండా లీగల్ చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా ప్రెజెన్స్ ఉంటుంది, యాక్షన్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం చైతన్యం కూడా కలిగించాలనేది బేసిక్ ఐడియా. అడ్డగోలు డ్రైవింగ్ కారణంగా రాజధాని ప్రాంతం రక్తమవుతోంది. రోజు నగరంలో ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహన చోదకుల తీరు మార్చేందుకు పోలీసులు, రవాణా అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా మరికొందరిని గుర్తిస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం సహా చైతన్యం తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇంత చేస్తున్నా వాహనదారుల్లో పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. మా సిపి గారు, సిపి గౌతమ్ సావంగ్ గారి ఐడియా బేసికల్ గా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అనేది సొసైటీలో వస్తుంది. దిట్ ఈస్ నాట్ ద డిటరెన్స్. కేసు పెట్టడం వల్ల మాత్రమే మనం దీంట్లో సక్సెస్ సాధించడం. ప్రజల్లో చేంజ్ రావాలి, వాళ్ళలో ఆ చైతన్యం కలిగించడానికి కార్యక్రమాలు కంటిన్యూస్ చేస్తుండాలనేది సార్ ఐడియా అండి. అది దాంట్లో భాగంగా చేస్తూ ఉన్నాం. బట్ అది పూర్తిగా విజయవాడలో అంత భయంకరమైన సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు, కంపల్సరీగా అదుపులోనే ఉంది. అలాంటి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా బుక్ ఇద్దాం. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిబంధనను అతిక్రమించే వారి వైఖరిలో మాత్రం మార్పులు రావడం లేదు. అడ్డగోలుగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇకపై ఇలాంటి అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిపై మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఏ నాగరాజుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.